హలో, నేను ప్రియా నేను వంశీ, అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు 4th of July. సో ఇక్కడ యుఎస్లో ఇండిపెండెన్స్ డే, సో ఇక్కడ అందరికీ హాలిడే అనమాట. సో ఈరోజు పొద్దుటే లేచి బ్రేక్ఫాస్ట్ చేసి ఇప్పుడు ఆల్మోస్ట్ 12:30 అయింది. సో హాలిడే కదా, కొంచెం లేజీ డే అనమాట. సో ఈరోజు వంశీ హాలిడే కదా, సో చికెన్ అండ్ పరోటా ట్రై చేస్తా అన్నాడు. పరోటా అయితే ఇప్పటిదాకా మేము ఎప్పుడూ ఇంట్లో ట్రై చేయలేదు. నేను బయట కొనుక్కుంటే అయిపోతుంది కదా, ఎందుకంత శ్రమ పడాలి అంటే, లేదు లేదు నేను ఇంట్లో చేస్తాను, ఇట్స్ ఓకే ట్రై చేద్దాము, బాగా రాకపోతే నెక్స్ట్ టైం బయట తెచ్చుకుందాం అన్నాడు. సరే ట్రై చేయని చెప్పా. సో ఆ ప్రిపరేషన్స్ అన్నీ అవుతున్నాయి. సో ఆ రెసిపీ కూడా మీకు ఈరోజు ఈ వీడియోలో చూపిస్తా. సో చెట్టినాడు చికెన్ అంటే తన ఓన్గా తను ఏదో కొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసి చేస్తున్నాడు. సో ఇంతకుముందు మటన్ చేసుకున్నాం, చికెన్ ఇదే ఫస్ట్ టైము. లెట్స్ సీ. ముందుగా మనకి పరోటాకి కావాల్సింది ఒక 2 కప్స్ మైదా, 1 and 2 కప్స్ మైదా. సో దీంతో నాకు తెలిసి మనకు ఒక 6 to 8 పరోటాస్ అవుతాయి, డిపెండింగ్ ఆన్ సైజ్. నెక్స్ట్ కొంచెం రవ్వ కావాలి. రవ్వ ఎందుకంటే ఆ ఫ్లేకీనెస్ కోసము మనకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. సో కొద్దిగా ప్రాబబ్లీ ఒక 1 టేబుల్ స్పూన్. నెక్స్ట్ మేబీ చిటికెడు క్లోజ్ టు 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ షుగర్. షుగర్ ఎందుకు అంటే మనకి మైదాకి చాలా బాగా పడుతుంది, ఎస్పెషలీ మనం ఇట్లాంటి పరోటాస్ బటర్ చికెన్ ఇట్లాంటివి చేసినప్పుడు ఆ స్వీట్నెస్ బాగా తెలుస్తుంది. సో ఆల్మోస్ట్ ఒక 1 టేబుల్ స్పూన్ షుగర్ అండ్ నెక్స్ట్ ఒక 2 టేబుల్ స్పూన్స్ బటర్. సో ఇప్పుడు ఇదంతా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. లిటిల్ బిట్ వాటర్ వేసుకుంటూ మెత్తగా మనకి బాల్ లాగా వచ్చేలాగా డోని మనము నీట్ చేసుకుంటూ ఉండాలి. ఓకే ఓకే. సో బటర్, సాల్ట్, షుగర్, రవ్వ వేసుకున్న ఈ మైదా పిండిలో మనం స్లోగా ఫస్ట్ బటర్ని కొంచెం మెల్ట్ చేసుకున్నాం. మీరు బటర్ లిక్విడ్లా వేసుకుంటే దట్స్ ఫైన్, లేదు అంటే కొద్దిసేపు ఇట్లా నీట్ చేసుకునేటప్పుడు అది మెల్ట్ అవుతుంది. నెక్స్ట్ ఏం చేయాలి అంటే మనము వాటర్ కలుపుకుంటూ దీన్ని ఒక పిండి డో లాగా చేసుకోవాలి. ఓకే, కొద్దిగా ఎక్కువ కాదు, చిన్నగా ఒక గుంటలాగా పెట్టుకుని కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ ఉండాలి. మనకి మనీ మెత్తగా కూడా అవ్వద్దు. సో దిస్ ఈస్ ది మోస్ట్ ఇంపార్టెంట్ స్టెప్ అన్నమాట. మన పిండి అంతా కరెక్ట్గా రేషియోస్ వేసుకున్నా కూడా దీన్ని బాగా నీట్ చేయడం, బాగా పిండిని కలుపుకోవడం చాలా ఇంపార్టెంట్. అప్పుడే మనకి ఫ్లఫీగా ఆ ఫ్లేకీనెస్ వస్తుంది. సో కొద్దిసేపు మనం అలాగా ఒత్తుకుంటూ ఉండాలి పిండిని. మనం పిండిని బాగా కలుపుకున్న తర్వాత బాగా ఒక్క 10 నిమిషాలు దాన్ని రెస్ట్ చేయించాలి. సో కొద్దిగా లిటిల్ బిట్ పొంగుతుంది, బట్ 10 to 20 మినిట్స్ ఇస్ గుడ్. ఓకే, ఈ లోపు చికెన్ చేసేస్తావా? ఓకే. నెక్స్ట్ ఇప్పుడు చికెన్ చెట్టినాడుకి వంశీ చికెన్ తీసుకొని చికెన్ని బాగా వాష్ చేసేసుకున్నాడు. దాంట్లో ఏమేసావు వంశీ? సాల్ట్ అండ్ నిమ్మకాయ అంతే, పసుపు. ఓకే, కాసేపు కొంచెం మ్యారినేట్ చేస్తే జ్యూసీగా. ఎంతసేపు మ్యారినేట్ చేయాలి? 10-20 మినిట్స్. ఓకే, గాట్ ఇట్. సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే చెట్టినాడు చికెన్కి చెట్టినాడు మసాలా చేయాలి. సో దానికోసము మనం ఇక్కడ కావాల్సిన స్పైసెస్ అన్నీ కూడా తీసుకున్నాము. ఇది సోంపు, జీరా, ఎండుమిర్చి, ధనియాలు, ఇది దాల్చిన చెక్క, ఇది జావిత్రి, పెప్పర్, మిరియాలు, ఇది బిర్యానీ ఆకు, ఎండు కొబ్బరి, ఇది పువ్వు, ఇది గ్రీన్ కార్డమమ్, యాలకులు. సో ఇవన్నీ తీసుకుని మనము రోస్ట్ చేసుకుందాం. దర్ ఇస్ అ ప్రాసెస్. ఇది లాస్ట్లో, ఈ రెండు లాస్ట్లో వెళ్తాయి, బట్ అదర్వైజ్ మిగతా అన్ని ముందేసేసుకోండి. ఓకే. యా, దీంట్లో ప్యాన్లో సెస్మే ఆయిల్ వేసాడు అండ్ దెన్ ఇందాక చూపించినవన్నీ యాడ్ చేస్తున్నాడు. ఒక ఎండుమిర్చి, కొబ్బరి తప్ప అన్నీ వేసుకున్నాం. ఓకే, ఎండుమిర్చి లాస్ట్లో వస్తుంది, కొబ్బరి సపరేట్లో వస్తుంది. సో చెట్టినాడు అనేది తమిళనాడు డిష్ కాబట్టి వాళ్ళు కొద్దిగా సోంపు ఎక్కువ వాడతారు, అదే మనం కూడా వేసుకుంటున్నాము.
మరీ ఎక్కువ సోంపు వేస్తే కూడా మరీ తీపి అవుతుందేమో కదా, సో చూసుకొని వేసుకోవాలి. క్వాంటిటీ బట్టి సోంపు లిటిల్ బిట్ కొద్దిగా ఉండాలి, డామినేట్ చేయకూడదు. సో మనం మసాలాస్ అన్ని వేసుకున్నాం. ఇది కొంచెం లైట్ బ్రౌన్ అవ్వాలా? లిటిల్ బిట్, ఎస్. ఇది అయిన తర్వాత మనం ఎండు మిర్చి వేసుకుంటాం. ఓకే. సో ఇప్పుడు ఈ మసాలాలన్నీ కొద్దిగా రోస్ట్ అయ్యి, ఇప్పుడు మనము ఎండుమిర్చి కూడా వేసుకుని జస్ట్ మంట బాగా తగ్గించుకుని ఒక్క 1 మినిట్ సేపు కాల్చుకుందాం. ఎండుమిర్చి తొందరగా మాడిపోతుంది కదా, సో బ్లాక్ అయిపోతుంది. మరీ బ్లాక్ అయ్యేలాగా చూసుకోకండి, టేస్ట్ మారుతుంది. జస్ట్ లైట్ రోస్ట్ అంతే. సో కొబ్బరి ఏం వేయవా దీంట్లో? ఓకే, కొబ్బరి తొందరగా కాలిపోతుంది. సో ఫ్రై చేయవు, డైరెక్ట్ గ్రైండ్ చేస్తాం. ఇందులో వేస్తాం, రోస్ట్ చేస్తాం కానీ మసాలా వస్తుంది. ఓకే. సో ఇప్పుడు కొబ్బరి వేయాలి. ఈ టాస్క్ వంశీ నాకు అప్పచెప్పాడు. వంశీ కర్రీకి ఆనియన్స్ కట్ చేసుకుంటున్నాడు. ఓకే, ఓకే. బ్రౌన్గా కూడా రావద్దు, రావాలా? ఓకే. సో అది కొంచెం లైట్ బ్రౌన్గా వచ్చేలా చూసుకోవాలి. అండ్ బై ద వే అక్కడ నెయ్యి చేస్తున్నాను చైతా కోసము. మేము ఇంట్లో నెయ్యి ఇంట్లోనే చేసుకుంటాము. సో చూసారా మంచిగా అయిపోతుంది. ఎవరికైనా రెసిపీ కావాలంటే షార్ట్ వీడియోలో పెడతా, చూడండి. సో ఎండు కొబ్బరి కూడా ఇలా బ్రౌన్గా రోస్ట్ చేసేసాము. సో ఇప్పుడు దీంట్లో కొన్ని నీళ్ళు వేసుకొని పేస్ట్ కింద చేసుకోవాలి. వంశీ థిక్ పేస్టా లేకపోతే? ఓకే, సో కొన్ని వాటర్ వేసుకుంటే సరిపోతుంది కదా. సో కొన్ని వాటర్ వేసుకుంటున్నా. ఇది మిక్సీ చేసేసిన తర్వాత కన్సిస్టెన్సీ మీకు చూపిస్తాం. పేస్ట్ అయిపోయింది, సో మరీ లూజ్ కాదు. సో ఇంత థిక్ కన్సిస్టెన్సీతో ఆడేసాము. ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాం. ఇది ఒకసారి డీప్ ఫ్రైకి వాడిన ఆయిల్. సో నూనె వేడైపోయింది, సో కొంచెం కరివేపాకు అండ్ ఆనియన్ బాగా ఫ్రై చేసేసుకోవాలి. అండ్ మెయిన్ టైంలో ఇప్పుడు వంశీ పరోటా సర్దుకుంటున్నాడు, సో ఆ ప్రాసెస్ కూడా చూపిస్తాను. సో ముందుగా మనం ఇందాక ఒట్టి పెట్టుకున్న పిడిని ఈక్వల్ సైజ్ బాల్స్ వేసుకుని వీటిలో ఆయిల్ వేసుకున్నాం. ఇప్పుడు దీన్ని చపాతీలాగా, ఫస్ట్ స్టెప్ ఏంటంటే పరోటాకి చపాతీలాగా చేసి అది రోల్ చేసి మళ్ళీ చుట్టాలి, అప్పుడే మనకి ఆ లేయర్స్ ఫ్లేకీగా వస్తుంది. సో ఫస్ట్ ఏంటంటే చపాతీలాగా చేసుకోవాలి. సో కింద కొద్దిగా మైదా పిండి చేసుకుని మనం ఒక్కొక్కటి పట్టుకుందాం. సో ఆనియన్స్ అండ్ కరివేపాకు కొద్దిగా వేగిన తర్వాత చికెన్ వేసుకుని 1-2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. మనకి ఆ స్కిన్ అంతా కలర్ మారిన తర్వాత ఇప్పుడు ముందుగా రెడీ చేసుకున్న మసాలా, చెట్టినాడు మసాలా మొత్తం వేసుకున్నాం. మనకి ఇదే గ్రేవీ లాగా వస్తుంది థిక్గా. సో ఇందులో మళ్ళీ దాచుకునే పని ఉంది, మొత్తం వేసేస్తాం. ఓకే, మొత్తం మసాలా వేసుకున్నాక మనం మిక్సీని కూడా కొద్దిగా వాటర్ వేసుకుని వేసిన తర్వాత అంతా ఒకసారి కలుపుకుందాం. సో అది కొంచెం థిక్గా ఉంటుంది బికాజ్ ఇందులో మనకి ఆనియన్ కానీ చాలా తక్కువ ఉంది, టమాటో అసలు ఏం లేదు. సో లిటిల్ బిట్ వాటర్ వేసుకుని లైట్గా స్లో కుక్ చేసుకుందాం.
చూసారు కదా, ఇదే మనకి గ్రేవీ లాగా అవుతుంది. సో ఇదంతా కూడా కొంచెం మనం వాటర్ వేసుకుని మళ్ళీ ఒకసారి వేసుకుందాం. సో ఇప్పుడు మనము కొద్దిగా వాటర్ కూడా వేసుకున్నాం, మసాలా అంతా వేసుకున్నాక లైట్గా లూజ్ చేసుకున్నాక ఇలా ఉంది. దీన్ని ఇప్పుడు మనము కొంచెం మూత పెట్టి స్లో కుక్ చేసుకుందాం. మంట సన్నగా పెట్టుకుని ఒక 20 మినిట్స్ స్లో కుక్ చేసుకుందాం. ఇప్పుడు మనము ఇది కొంచెం ఇంకా బాయిల్ అయ్యే టైంలో లిటిల్ బిట్ సాల్ట్ వేసుకుందాం, రుచికి తగినంత. సో ఉప్పు కొద్దిగానే వేసాను, ఎందుకు అంటే మనం ఆల్రెడీ చికెన్ మ్యారినేట్ చేసినప్పుడు కొద్దిగా చికెన్లో కూడా కొద్దిగా వేసాను. సో గ్రేవీలోకి లిటిల్ బిట్ వేసుకోవాలి, 2 కలుపుకుని మనకి సరిపోతుంది. ఇప్పుడు ఇది కొంచెం ఉడికిపోవాలి, ఉడికిన తర్వాత దింపేసుకోవచ్చు. మీకు ఎంత కన్సిస్టెన్సీ కావాలో అంత కన్సిస్టెన్సీ చూసుకొని దింపేయాలి అంతే. ఇది ఆయిల్ వేసి మంచిగా ఒత్తేసుకున్నారు కదా, ఇప్పుడు సో ఒత్తేసాను. సో దీన్ని చపాతి కింద రోల్ చేసుకోవాలి. పాన్ మీద పట్టుతో ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టు ఇట్లా మనము దగ్గరగా అనుకుంటే 1 by 1 లేయర్స్గా వస్తుంది. మేము ఫస్ట్ టైం వేసుకుంటున్నాం కదా, మాకు అంత పర్ఫెక్ట్గా రాలే, బట్ ఓకే చూస్తున్నారు కదా వీడియో. అండ్ ఇక్కడ అంతా అయిపోయిన తర్వాత అంతా పెట్టుకుని టేస్ట్ చూసేస్తున్నాను. చాలా బాగుంది టేస్ట్, నాకైతే చాలా బాగా నచ్చింది. సో యా, ఇది మీరు కూడా ట్రై చేయండి. మధ్యాహ్నం లంచ్ అయిపోయాక మంచిగా పడుకొని ఇప్పుడు ఈవినింగ్ అయింది. సో ఫ్రెష్ అప్ అయిపోయి ఈరోజు చెప్పా కదా 4th of July ఇండిపెండెన్స్ డే ఇక్కడ. సో ఇక్కడ ఇండిపెండెన్స్ డేకి ఫైర్ షోస్ ఉంటాయన్నమాట, ఫైర్ వర్క్స్ కాలుస్తారు, బాగుంటుంది చూడడానికి చాలా. అండ్ కాలిఫోర్నియాలో ఉండేటప్పుడు బాగానే వెళ్ళేవాళ్ళము, డాలస్ మూవ్ అయినప్పటి నుంచి. లాస్ట్ ఇయర్ వెళ్ళలేదు కదా వంశీ, వెళ్ళలేదు బికాజ్ నేను ప్రెగ్నెంట్ అండ్ ఆల్. సో ఇది ఫస్ట్ టైమ్. సో మేము మా ఫ్రెండ్స్ వెళ్తున్నాం. అండ్ చైత్ర కూడా US ఫ్లాగ్ లాంటి డ్రెస్ వేసేసుకుంది, వైట్ రెడ్ అండ్ బ్లూ. దాన్ని మంచిగా రెడీ అయిపోయింది, మంచి డ్రైవ్ చేస్తున్నాడు. సో అక్కడికి వెళ్ళాక ఏంటి ఎలా ఉంటుంది అంతా చూపిస్తాను. లెట్స్ గో. ఆర్ బ్యాక్ హోమ్. ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 12:15 అయింది. సో జస్ట్ ఇప్పుడే ఇంటికి వచ్చి ఇంకా వీడియో ఎండ్ చేద్దాము అని చెప్పి షూట్ చేస్తున్నాను. లైక్ సూపర్ టైర్డ్ అయిపోయాము. అండ్ ఆల్సో చాలా 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 వేడిగా ఉండే, ఆల్మోస్ట్ 98 అట్లా ఉండింది బయట.
సో అసలు పిల్లలు కూడా నలిగిపోయారు, చాలామంది జనాలు వచ్చారు. అండ్ ఫుడ్ దగ్గర అసలు లైన్స్ చాలా, లైక్ 1-1.5 అవర్ పట్టిందంట. వంశీ వాళ్ళు ఇంకా ఫ్రెండ్ వాళ్ళు ఉంచున్నారు. అండ్ అసలు వెళ్ళినప్పటి నుంచి ట్విస్ట్లే. సో మేము ఒక ప్లేస్కి వెళ్ళి అక్కడ పార్క్ చేసుకుంటే అక్కడ నుంచి యాక్చువల్ ఫైర్ వర్క్స్ ప్లేస్ దగ్గరికి వెళ్ళడానికి బస్సెస్ ఉంటాయన్నమాట, దాంట్లో తీసుకెళ్తారు. సో అక్కడ లైన్స్లో నిలబడి మళ్ళీ బస్సు ఎక్కి అక్కడ దిగిన తర్వాత మా ఫ్రెండ్ రియలైజ్ అయ్యాడు ఏంటంటే తన ఫోన్ మర్చిపోయాడు. సో మళ్ళీ టెన్షన్గా వాళ్ళకి మళ్ళీ వెనక్కి వెళ్ళి వాళ్ళన్నీ చెప్పారు. సో ఫోన్ మొత్తానికి దొరికింది. మేము ఒక ప్లేస్లో సెటిల్ అయ్యామన్నమాట, లైక్ ఫైర్ వర్క్స్ కనిపిస్తాయి. బికాస్ మేము వెళ్ళేటప్పటికి అక్కడ కొంతమంది జనాలు మంచిగా ఇట్లా బ్లాంకెట్స్ అన్నీ వేసుకొని కూర్చున్నారు. సో ఇక్కడ నుంచి కనిపిస్తుందేమో అని అనుకున్నాం, బికాస్ మేము కూడా వెరీ ఫస్ట్ టైం వెళ్ళడం ఆ ప్లేస్కి. సో 9:45 అన్నారు, మేము ఆల్మోస్ట్ అక్కడ 7:30 రీచ్ అయ్యాము. అంత వెయిట్ చేసిన తర్వాత చూస్తే ఫైర్ వర్క్ సౌండ్స్ వినిపిస్తున్నాయి, మాకు ఎక్కడా కనిపించట్లేదు. ఏంటిది అని చూస్తే కాసేపటికి జనాలు అందరూ పరిగెడుతున్నారు అన్నమాట ఒక లెఫ్ట్ సైడ్కి. ఓకే అక్కడ ఉన్నాయి, ఇక్కడ కాదు అని అప్పుడు రియలైజ్ అయ్యాము. అప్పటికే మేము స్ట్రోలర్స్, ఇద్దరు పిల్లలు అంత స్టఫ్ అంతా పేర్చుకొని ఉంచాము. ఇంకా అంతా వదిలేసి అక్కడి వరకు వెళ్ళి కాసేపు చూసేసి మళ్ళీ వెనక్కి వచ్చాము. సో ఫైర్ వర్క్స్ అయిపోగానే ఇంతమంది జనాలు వచ్చారు, ఒక్కసారి డిస్పర్స్ అయిపోతారు కదా. సో మేము అనుకున్నాము ఒక 2-3 రౌండ్స్ వెళ్ళిపోయిన తర్వాత కొంచెం ఖాళీ అవుతుంది, సో అప్పుడు మనము వెళ్ళిపోవచ్చు, ఫ్రీగా ఉంటుంది అనుకున్నాము. సో మేము అక్కడ కూర్చొని తెచ్చుకున్న ఫుడ్ తింటా కూర్చున్నాము. ఆల్మోస్ట్ 11:30-11:45 అవుతుంది, అసలు లైన్ మాత్రం అసలు రోడ్డు మీద వరకు ఉండింది, చాలామంది జనాలు అన్నమాట. అండ్ ఇంకా పిల్లలు ఎంత క్రాంకీ అయిపోయారంటే ఆల్మోస్ట్ ఇది వాళ్ళ స్లీప్ టైం కదా, 9:30-10 అంటే ఇంకా పడుకోవాలి. ఆ వేడికి వాళ్ళు అసలు ఎత్తుకుంటుంటే చిరాకు పడిపోయి అసలు దేవుడా అసలు ఇంకొకసారి వెళ్ళనే వెళ్ళాను నేను 4th of July అంటే ఫైర్ వర్క్స్కి నిజంగా అనవసరంగా వెళ్ళాము అనిపించింది. ఇంకా అక్కడ నుంచి క్యాబ్ పెట్టుకొని, క్యాబ్ ఎక్కడి నుంచి అంటే మేమున్న ప్లేస్ నుంచి మళ్ళీ మా కార్స్ ఎక్కడ పార్క్ చేసాము అక్కడ వరకు క్యాబ్ పెట్టుకొని అక్కడ నుంచి మళ్ళీ ఇప్పుడే ఇంటికి వచ్చామన్నమాట కార్స్ తీసుకొని. వెరీ వెరీ అడ్వెంచరస్గా అయింది రోజు మాకు. నెక్స్ట్ టైం అయితే ఫర్ షూర్ అయితే వెళ్ళాము, మేబీ ఆ ప్లేస్కి అయితే అస్సలు వెళ్ళాను, నాట్ వర్త్ ఇట్. ఎక్కడన్నా ఇంటి దగ్గర నుంచి ఏదైనా డిఫరెంట్ ప్లేస్ ఆర్ మేబీ కార్లో కూర్చొని హ్యాపీగా ఫైర్ వర్క్స్ చూడొచ్చు అంటే ఆ ప్లేస్కి వెళ్ళడం బెటరు, ఆర్ అట్లా అలా చేయొచ్చు బెస్ట్గా. దిగి ఇలా వెయిట్ చేసి ఇదంతా పెద్ద తలకాయ నొప్పి అనిపించింది మాకు. సో ఎనీవేస్ యా, ఈరోజు అయిపోయింది, ఈరోజు హాలిడే. సో ఇంతే, దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వ్లాగ్. ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. ఈ వీడియో ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సో మళ్ళీ వేరే వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ బై, టేక్ కేర్.